हाय फ्रेंड्स, वेलकम बैक टू अवर चैनल। फ्रेंड्स, मन शरीर में मुख्यमैना अवयवाललो मन किड्नीलु कूडा ओकटि। एंदुकंटे इवि मन शरीर में पेरुकुपोये विषव्यर्थ पदार्थालनु एप्पटिकप्पुडु फिल्टर चेस्तू उंटाई। दीनि वल्ल मन शरीर आरोग्यंगा उंटुंदि। एंदुकंटे फ्रेंड्स, मन किड्नीलु मन शरीर में टाक्सिन्स नु तोलगिंचडं मात्रमे काकुंडा रक्तपोटुनु कूडा नियंत्रणलो उंचुतायि। अंते काकुंडा मन शरीर में एलेक्ट्रोलाइट्स नु बैलेंस चेयडं मरियु एरिथ्रोसाइट अंटे एर्र रक्त कणाल उत्पत्ति पेंचडं लांटि ముఖ్యమైన పనులను మన కిడ్నీలు చేస్తాయి। అయితే ఫ్రెండ్స్, మన కిడ్నీలు సక్రమంగా పని చేయకపోతే మన శరీరంలో ఈ విషవర్ధ పదార్థాలు అంటే టాక్సిన్స్ అనేవి ఎక్కువైపోతాయి। కాబట్టి మన మూత్రపిండాల ఆరోగ్యం మీదనే మన శరీరంలోని ముఖ్యమైన ఇతర అవయవాల పనితీరు మరియు జీవక్రియలు కూడా ఆధారపడి ఉంటాయి। అందుకే ప్రతి ఒక్కరం మన కిడ్నీలను ఆరోగ్యంగా ఉంచుకోవాలి। అయితే ఒకవేళ కనుక కిడ్నీ సమస్యలు వస్తే వాటిని మనం ముందుగానే కొన్ని లక్షణాలను బట్టి గుర్తించవచ్చు। దీనితో మన కిడ్నీలు ప్రమాదంలో ఉన్నాయి అని మన కిడ్నీలు చెడిపోకుండా చూసుకోవచ్చు। మరి కిడ్నీ వ్యాధులు ఉన్న వారికి వారి శరీరంలో ముందుగానే కనిపించే 10 ముఖ్యమైన లక్షణాల గురించి ఈ రోజు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం। అయితే ఫ్రెండ్స్, ఈ వీడియో పూర్తిగా చూసిన తర్వాత ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి। ఎందుకంటే లైక్ చేయడం వల్ల ఇలాంటి మరిన్ని వీడియోస్ మీ కోసం చేయడానికి మోటివేషన్ ఇచ్చిన వాళ్ళు అవుతారు। ఫ్రెండ్స్, ముఖ్యంగా కిడ్నీ సమస్యలు ఉన్న వారు ఎప్పుడు నిరంతరంగా నీరసంగా కనిపిస్తారు, ఏ పని చేయలేనంత బలహీనంగా నిస్సత్తుగా ఫీల్ అవుతారు। ఎందుకంటే కిడ్నీ సమస్యలు ఉంటే మన శరీరం విటమిన్ డి ని గ్రహించలేదు, దీంతో ఎరిథ్రోపోయిటిన్ అనే హార్మోన్ సరిగ్గా విడుదల కాదు, ఫలితంగా ఎర్ర రక్త కణాల ఉత్పత్తి కూడా తగ్గిపోతుంది। దీనివల్ల రక్తహీనత అంటే ఎనీమియా సమస్య వస్తుంది। దీనితో మన కండరాలు మరియు మెదడు బలహీనంగా మారిపోయి రోజంతా నీరసంగా నిస్సత్తుగా అలసటగా అనిపిస్తుంది। ఫ్రెండ్స్, ముఖ్యంగా మీరు రోజువారీ తీసుకునే నీటి మీదనే మన మూత్రపిండాలు విసర్జించే మూత్ర స్థాయిలు అనేది ఆధారపడి ఉంటాయి। అయితే మీ కిడ్నీలు సరిగ్గా పని చేయడం లేదని మీ మూత్రం అంటే యూరిన్ ద్వారా కూడా మీరు గుర్తించవచ్చు। ముఖ్యంగా మీ కిడ్నీలు కనుక సరిగ్గా పని చేయకపోతే మీ మూత్రం రంగులో కూడా మార్పు వస్తుంది। ప్రతిరోజు ముఖ్యంగా పసుపు రంగులో మీకు మూత్రం వస్తున్నా లేక మూత్రంలో రక్తం కనిపిస్తున్నా, అలాగే నారింజ, నలుపు, గోధుమ, ఎరుపు రంగులో మీకు మూత్రం వస్తున్నా మీ మూత్రపిండాలు ప్రమాదంలో ఉన్నాయని మీరు వెంటనే గుర్తించండి। అలాగే కిడ్నీ సమస్యలు ఉన్న వారికి తరచుగా కడుపులో నొప్పి వస్తూ ఉంటుంది, ముఖ్యంగా నోటిపూత తరచుగా వస్తూ ఉన్నా మీ కిడ్నీలు ప్రమాదంలో ఉన్నాయని గుర్తించండి। అలాగే మరో ముఖ్యమైన లక్షణం కళ్ళు వాపులకు గురవుతూ ఉంటాయి, అలాగే నిద్రలేమి సమస్య కూడా వస్తుంది। ఫ్రెండ్స్, మీ చర్మం అనేది సడన్ గా ప్రతిరోజు బాగా పొడిబారిపోతున్నా మీ కిడ్నీలు ప్రమాదంలో ఉన్నట్టుగా మీరు గుర్తించవచ్చు। అలాగే మీరు కనుక కిడ్నీ ఫెయిల్యూర్ తో బాధపడుతూ ఉంటే మీ చర్మం పైన దద్దుర్లు వస్తూ ఉంటాయి, అలాగే కిడ్నీలు ఉండే వీపు ప్రాంతంలో ఏదో పొడిచినట్టుగా నొప్పులు వస్తూ ఉంటాయి। ఫ్రెండ్స్, మీ కాళ్ళలో ఎక్కువగా నొప్పి కలుగుతూ ఉన్నా మరియు మీ వెన్ను కింద భాగంలో కూడా ఎక్కువగా నొప్పి వస్తూ ఉన్నా మీ కిడ్నీలో రాళ్ళు మరియు మూత్ర సంబంధిత సమస్యలతో మీరు బాధపడుతున్నారని గుర్తించండి। ఇదే కాకుండా కిడ్నీ సమస్యలు ఉన్న వారికి వచ్చే ముఖ్యమైన లక్షణం నాలుక పైన ఉండే టేస్ట్ బడ్స్ లో తిన్న ఆహారం రుచి తెలిసే లక్షణం తగ్గిపోతుంది, దీంతో మీరు సరిగ్గా రుచి అనేది గుర్తించలేరు। ఫ్రెండ్స్, ముఖ్యంగా మీ కిడ్నీలు కనుక సరిగ్గా పనిచేయకపోతే మీ శరీరంలో ఉండే వ్యర్థ ద్రవాలు అలాగే ఉండిపోతాయి, దీంతో ఆ లిక్విడ్ అనేది మీ శరీరంలో ఇతర భాగాల్లోకి చేరిపోయి మీ శరీరం ఉబ్బినట్టుగా కనిపిస్తుంది। ముఖ్యంగా మీ కిడ్నీలు పాడైతే కాళ్ళు చేతులు వాపులకు గురవుతాయి, దీంతో అవి బాగా ఉబ్బిపోయి కనిపిస్తాయి। కాబట్టి ఈ సమస్య ఉన్నవారు వెంటనే మీ కిడ్నీ చెకప్ చేయించుకుంటే మంచిది। అలాగే మీ కిడ్నీలు సరిగ్గా పనిచేయకపోతే మీ శరీరంలో టాక్సిన్స్ అనేవి రక్తంలో ఉండిపోతాయి, కాబట్టి మీ నోటి నుంచి దుర్వాసన వస్తూ ఉంటుంది, అలాగే ఆకలి కూడా బాగా తగ్గిపోతుంది, మరియు మీ కనుక తరచుగా వికారంగా వాంతులు సమస్య ఉన్నా సరే మీ కిడ్నీలో సమస్య ఉన్నట్లుగా మీరు అనుమానించాలి। అలాగే ఎవరైతే శ్వాస తీసుకునే సమయంలో బాగా ఇబ్బందిగా ఫీల్ అవుతూ ఉంటారో అలాంటి వారు కూడా కిడ్నీ సమస్య ఉన్నట్లుగా గుర్తించాలి। అంతేకాదు ఫ్రెండ్స్, దీంతో పాటు మీ జ్ఞాపక శక్తి కూడా తగ్గుతుంది, ముఖ్యంగా వాతావరణం ఎలా ఉన్నా సరే మీకు చల్లగా షివరింగ్ గా అనిపిస్తుంది। ఫ్రెండ్స్, మీలో ఎవరికైనా సరే ఇటువంటి లక్షణాల్లో కొన్ని కనిపించినా సరే మీ కిడ్నీలు ప్రమాదంలో ఉన్నాయని మీరు ముందుగానే గుర్తించి తగిన జాగ్రత్తలు తీసుకుంటే దీంతో మీ కిడ్నీలు మరింత పాడవకుండా ముందుగానే వాటిని రక్షించుకోవచ్చు, లేదంటే పరిస్థితి మరింత ప్రమాదకరంగా మారిపోయి మీ కిడ్నీలు పూర్తి శాతం పాడైపోతాయి। అలాగే ఫ్రెండ్స్, మీ కిడ్నీలు ఎలా డిటాక్సిఫై అంటే మీ కిడ్నీలో ఉండే టాక్సిన్స్ ను ఎలా బయటకు పంపించాలో ఆల్రెడీ మన ఛానల్లో వీడియో ఉంది, ఆ వీడియో తప్పకుండా చూడండి। ఆ వీడియో యొక్క లింక్ ఈ వీడియో చివరిలో వస్తుంది, తప్పకుండా క్లిక్ చేయండి। సో ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే ఇలాంటి మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనున్న బెల్ బటన్ ని క్లిక్ చేయండి। మరో కొత్త లేటెస్ట్ వీడియో కలుసుకుందాం, టేక్ కేర్, బై బై ఫ్రెండ్స్।